ఆండాళ్ తల్లి అపరజానకి మాతను గుర్తుకు తెస్తుంది. జనక మహారాజు యజ్ఞశాల నిమిత్తము భూమిని దున్నుచుండగా దొరికినది సీత. ఆండాళ్ తల్లి కూడా తులసి వనము నిమిత్తమై విష్ణుచిత్రుడు దున్నుచుండగా ఆ భూమిలో దొరికినది. ఇద్దరూ అయోనిజలే. సీతలేని రామాలయం ఉండదు, గోదాదేవి లేని వైష్ణవాలయము ఉండదు. సీతమ్మ శ్రీరాముని శ్రీ మహావిష్ణువుని వివాహమాడింది. అట్లే ఆండాళ్ శ్రీరంగనాథ స్వామిని అంటే శ్రీ మహావిష్ణువుని వివాహమాడింది. చూడి కొడుత నాచియార్ జన్మ గురించి ఒక భగవద్గాథ ప్రాచుర్యంలో ఉంది. పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పూరిలో వసంతచార్యులనే భక్తాగ్రేసరుడు జగన్నాథుని ఆలయంలో ప్రథమ అర్చకుడిగా సేవలందించేవాడు. ఎక్కడా లేని విధంగా దైవం పక్కన శ్రీలక్ష్మి లేకపోవడం ఆయనకి వెడితిగా ఉండేది. శ్రీకృష్ణావతారంలోని సుభద్ర ఎందుకు వెలసిందో అనే అనుమానం ఆయనను వేధిస్తూ ఉండేది. ఒక పర్యాయం అదే ప్రశ్నకు సమాధానాన్ని వివరించమని ఆయన తన తండ్రిని కోరాడు. శ్రీకృష్ణావతారం సందర్భంగా ఆ అవతార పురుషుని అసమాన సౌందర్యం చెల్లెలు సుభద్రను సమ్మోహపరిచిందని, అందుకే స్వయంభు అయిన పూరీక్షేత్ర జగన్నాథుడు సుభద్రకు తన పక్కన ఈ క్షేత్రంలో చోటు కల్పించాడని తండ్రి వివరించాడు. ఈ వివరణతో సంతృప్తి పడని వసంతాచార్యులు శ్రీలక్ష్మికి లభించాల్సిన న్యాయమైన స్థానం కోసం దగ్గరలోని వనానికి వెళ్ళి దైవాన్ని ధ్యానిస్తూ అన్నపానాదులను విడిచి వ్రతం ప్రారంభించాడు. ఆలయంలో ప్రధాన అర్చకుడు లేని కారణంగా జగన్నాథుని పూజాధికాలు సక్రమంగా జరగకపోవడంతో జగన్నాథుడు వసంతాచార్యుని అనుమానం తీర్చేందుకు వసంతుని ముందు ప్రత్యక్షమవుతాడు. తాను లౌకిక సంబంధ బాంధవ్యాలకు అతీతుడని అందరిలోనూ అన్నింటా ఉంటూ అనన్యభావం కలిగి ఉంటానని వివరించాడు. కనీసం శ్రీలక్ష్మితోనైనా జగన్నాథుడు తనకు కనిపించాలని వసంతుడు పట్టుబడడంతో దైవం ఆ భక్తునికి వరం ప్రసాదిస్తూ, వసంత, నీవు వీక్షించడానికి ఆరాటపడే శ్రీలక్ష్మి నీకు మరుజన్మలో కూతురిగా లభిస్తుంది. నీవు నిర్వహించిన అర్చన సేవల కారణంగా మరుజన్మలో నీవు శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తునిగా జన్మించి శ్రీరంగనాథుని భక్తునిగా ప్రఖ్యాతి చెందుతావు. నీ భక్తినే నాపై అనురక్తిగా చేసుకొని నీ కూతురిగా పెరిగిన శ్రీలక్ష్మి నన్ను కీర్తిస్తూ ప్రబంధాన్ని రచించి తరిస్తుంది అని తెలిపాడు. అలా ఒక భక్తుని ఆరాటాన్ని తొలగించడం కోసం చూడి కొడుత నాచియార్ అవతరించిందని చెబుతారు. ఆండాళ్ అంటే చూడి కొడుత నాచియార్ పసి వయస్సులోనే పరిమళించిన వికసిత భక్తి కుసుమం. తమిళనాడులో శ్రీవిల్లి పుత్తూరులో నిరంతరము వటపత్ర సాయికి మాలా కైంకర్యం చేయు శ్రీ విష్ణుచిత్తుడు పెరియాళ్వారన్నమాట. తులసి వనముకై భూమిని దున్నుచుండగా ఆండాళ్ శిశువు భూమిలో కనపడింది. ఆ పసికూనను చూసి పరమ సంతోషంతో విష్ణుచిత్తుడు ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచమని భార్యకిచ్చాడు. ఆమె పసిబిడ్డకు గోదాదేవి అని నామకరణం చేసింది. గోదా అంటే భూమి, గోదాదేవి అంటే భూమిలో ఉద్భవించిందని. ఆ పసిపిల్ల దినదిన ప్రవర్ధమానం మగుచు అందరినీ సంతోషపెట్టుచుండేది. చిన్నప్పటి నుంచి శ్రీమన్నారాయణుని మీద అమితమైన భక్తిని చూపెడుతూ ఇంకిత జ్ఞానం వచ్చేసరికి శ్రీమన్నారాయణ్ణి తప్ప మనుజులనెవ్వరినీ వరించబోనని తన నిశ్చయం తెలిపినది. తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీవిల్లి పుత్తూరులో వటపత్ర సాయికి మాలా కైంకర్యం చేయుచుండగా చూసి గోదాదేవి పరవశించేది. తండ్రి తన చేతులతో కట్టిన మాలలను తండ్రికి తెలియకుండా తన కొప్పుపై ధరించి నూతిలో తన సౌందర్యం చూసుకొంచు
తిరిగి ఆ మాలలను యథాస్థానమున ఉంచేది. ఒకనాడు తండ్రి ఇది చూశాడు. అది తప్పని భావించాడు. నిర్మాల్యమైందని ఆనాడు వటపత్ర సాయికి పూమాలలు సమర్పించలేదు. గోదాదేవిని సున్నితముగా మందలించాడు. అమ్మా, స్వామికి నిర్ణయింపబడిన పూలదండ నీవు ముందర ధరించుట అపచారమమ్మా అని చెప్పాడు. గోదాదేవి తన కొప్పులో ముడిచిన పూలదండను సమర్పించుకుండుటకు విష్ణుచింతుని కలలో వటపత్ర సాయి అగుపడి కారణమడిగాడు. విష్ణుచిత్తుడు తనయ యొనరించిన చిన్న అపరాధమును వివరించి అందుచే మీకు మాలలను సమర్పించలేదని చెప్పాడు. క్రొత్తవి తయారు చేయుటకు సమయం లేకపోయింది అని విన్నవించుకున్నాడు. వటపత్ర సాయి చిరునవ్వుతో విష్ణుచిత్తుని చూసి, నీవు చింతింపవలదు, సందేహింపవలదు. గోదాదేవి తాను ముందు దాల్చిన మాలికయే మేము కోరదగినది. ఆమె కొప్పులో దాల్చిన మాలికలు మాకు వద్దు. ఆమె విషయం మీకు తెలియదు. లక్ష్మీదేవియే ఈ లీలా విభూతి యందు భూలోకమున గోదాదేవిగా అవతరించింది అని అన్నాడు. గోదాదేవి యుక్త వయస్సునందగానే గోపికలు కృష్ణుని యందు చూపిన అనురక్తి ఆమె యందు పొడసూపింది. గోపికలు తమకముతో శ్రీకృష్ణుని కొరకు కాత్యాయన వ్రతమాచరించిరని వినగా ఆమెకు కూడా వటపత్ర సాయి యందు అటువంటి అనురక్తి కలిగింది. కృష్ణుడున్న మధురయమునలో జలక్రీడలాడుతూ ఇవన్నీ మనసులో ఊహించుకొని ధనుర్మాసంలో తోడి బాలికలతో స్నానం చేసి వటపత్ర సాయి దేవాలయమును శ్రీకృష్ణుని గృహముగాను, తోడి చెల్లెలు గోపికలుగాను వటపత్ర సాయి శ్రీకృష్ణునిగాను తాను ఒక గోపాంగనను భావించి వటపత్ర సాయికి ధూప దీప నైవేద్యములతో దినమున ఒక్కొక్క పాశురమును ద్రావిడ భాషలో అంటే తమిళంలో వ్రాసి వటపత్రుని సన్నిధిని పాడుచు చెల్లులతో కాత్యాయని వ్రతము చేసింది. ఒక రోజున తన తండ్రిని 108 దివ్య తిరుపతులలో మూర్తుల కళ్యాణ గుణములను చెప్పవలసిందిగా కోరింది. పెరియాళ్వారు చక్కగా వివరించి చెప్పాడు. ఆ వర్ణలను వింటూ ఉంటే శ్రీరంగమున వేంచేసి ఉన్న శ్రీరంగ నాయకుని మహాదైశ్వర్య విభూతి సౌందర్యమునకు ముగ్ధురాలైంది. ఆయనను వివాహమాడదలిచింది. గోదాదేవికి శ్రీరంగనాథునికి వివాహం ఎట్లు జరుగుతుందని విష్ణుజిత్తుడు వ్యాకులపడ్డాడు. వటపత్ర సాయికి మొరపెట్టుకున్నాడు. వటపత్ర సాయి నీ కుమార్తెను శ్రీరంగనాథుని సన్నిధికి కొనిపొమ్మని ఆదేశించాడు. శ్రీరంగనాథుడు ఆ రోజు రాత్రి విష్ణుజిత్తుని కలలో కనిపించి, నేను నీ పుత్రికను వివాహమాడదను అని పలికెను, సిద్ధముగా నుండుము అని చెప్పాడు. మరుసటి దినమున శ్రీరంగనాథుని ఆజ్ఞ మేరకు ఆయన భక్తులు అర్చకులు మేళతాళములతో విష్ణుజిత్తుని వద్దకు వచ్చి గోదాదేవిని విష్ణుజిత్తుని శ్రీరంగనాథుని కోరికపై పల్లకీలో శ్రీరంగమునకు తీసుకుని వెళ్ళిరి. ఆ దినమున స్వామి ఆజ్ఞ చొప్పున శ్రీరంగనాథుని అర్చ విగ్రహమునకు గోదాదేవినిచ్చి వివాహం చేసిరి. గోదాదేవి స్వామిని సేవించుట అందరూ చూచుచుండగా శ్రీరంగనాథుని గర్భాలయంలోనికి పోయి శ్రీరంగనాథునిలో లీలమైపోయింది. శ్రీరంగనాథుడు విష్ణుజిత్తుని చూసి, నీవు దిగులొందకు అని ఆయనకు గౌరవ పురస్కారముగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీశటగోపము ఇచ్చి ఇతర సత్కారములు నొచ్చి పంపాడు. గోదాదేవికి ఆండాళ్ అంటే భక్తుల మేలుకొనున్నది. చూడి కొడుతామాల్ అంటే స్వామికి తాను ముడుచుకొని పూమాలలు ఇచ్చినది అని పేర్లు వచ్చాయి. గోదాదేవిని 12 ఆళ్వార్లలో చేర్చినారు. ధనుర్మాసంలో ఆమె ప్రతిరోజు రచించి పాడిన తిరుప్పావై పాశురములు జగద్విఖ్యాతి నంది అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ ధనుర్మాసమందు ప్రతి ఏటా అత్యంత భక్తితో ప్రజలందరూ 30 పాశురములను పాడుచు లోకోత్తరముగా సేవలు చేయుచున్నారు. ఆమె తిరుపావై అంటే 30 నాచియార్ తిరుమోళి అంటే 143 పాశురములు జగద్విఖ్యాతమై అందరి చేత నుతింపబడి చున్నవి.
తిరుపావై దివ్య ప్రబంధమే. 30 రోజులు పాడినవి మేలు పలుకులు మేలు కొలుపులు. ఆండాళ్ గురించి ముచ్చటైన విషయం తిరువాలుపాటి రాఘవయ్య గారు ముచ్చటించారు. ఒకరోజున విష్ణుచిత్తుడు గోదాదేవి వెనకాల శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీకృష్ణాలయంన ప్రవేశించారు. గోదాదేవి నిచ్చల చిత్తముతో శ్రీకృష్ణుని ధ్యానించింది. మీరు సర్వాంతర్యాములు, 108 దివ్య తిరుపతులలో మీరే ఉన్నారు. ఇచ్చట మీరు శ్రీకృష్ణులు, శ్రీరంగములో శ్రీరంగనాయకులు. మీరే శ్రీరంగనాథులు అని నన్ను మీ దేవేరిగా పరిణయమాడండి. మీకు 100 కప్పుల చక్కెర పొంగల్ని, 100 కప్పుల వెన్నను సమర్పించుకుందును అని ఆండాళ్ తల్లి అన్నది. శ్రీరామానుజులు వారు తమ సంచారంలో శ్రీవిల్లి పుత్తూరులో శ్రీకృష్ణుని దర్శించారు. కృష్ణునకు ఈ విధంగా విన్నవించారు. స్వామి, జగత్పిత మా సోదరి ఆండాళ్, అంటే గోదాదేవి, తనను శ్రీరంగనాథుని స్వీకరించిన మీకు 100 కప్పుల చక్కెర పొంగలి, 100 కప్పుల వెన్నను సమర్పించమని చెప్పింది. ఆమె మొక్కు తీరకుండా నుండకూడదు కదా. అందుకే నేను ఇప్పుడు మీకు ఆమె సోదరునిగా ఆమె మొక్కును చెల్లించుకుంటున్నాను అని 100 కప్పులు కాదు, 100 కుండలు చక్కెర పొంగల్ని, 100 కుండలు వెన్నను శ్రీవిల్లి పుత్తూరు వటపత్ర సాయి శ్రీకృష్ణులకు సమర్పించి అందరి భక్తులకు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఆ దినము నుండి శ్రీరామానుజులు గోదాగ్రజులుగా ప్రసిద్ధి నొందారు. అదండి మరి గోదాదేవి ఆ శ్రీరంగనాథ స్వామిని ఎలా వివాహమాడిందో ఈ వృత్తాంతంని మొత్తం విన్నాం కదా. మరి ఈ ధనుర్మాస విశిష్టత గోదాదేవి పూర్వజన్మ వృత్తాంతం మీ అందరికీ బాగా అర్థమైందని ఆశిస్తున్నాము. గోదారంగనాథ స్వాముల్ని మనసారా ప్రార్థిస్తూ ఇప్పుడు ఒక భక్తి గీతం. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ. కమలాసతీముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసతీముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత ఆ కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభని పదకమలమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ.